ప్రతి జిల్లాలో మెడికల్ కళాశాల ఏర్పాటుతో ప్రజలకు మెరుగైన వైద్య సేవలు శాసనమండలి ప్రభుత్వ చీఫ్ పానిపర్తి బానప్రసాదరావు బీఆర్ఎస్ లో చేరిన బీజేపీ కాంగ్రెస్ పార్టీల నాయకులు కార్యకర్తలు కండువాలు కప్పి ఆహ్వానించిన ఎమ్మెల్యే దాసరి మనోహర్ రెడ్డి పెద్దపల్లిలో శ్రీ వీర బ్రహ్మేంద్ర స్వామి దేవాలయ నిర్మాణ కమిటీ ప్రమాణ స్వీకారోత్సవం హాజరైన మున్సిపల్ చైర్పర్సన్ మమతారెడ్డి హైదరాబాద్ మాదాపూర్ హైటెక్ లో సిఎన్ఎస్ కేబుల్ ఎక్స్పో పాల్గొన్న పెద్దపల్లి గోదావరిని సిటీ కేబుల్ ఎండిలు కొట్టే సదానందం స్వామి గౌడ్ హైదరాబాద్ జలవిహార్ లో మున్నూరు కాపు రాష్ట్ర స్థాయి ప్లీనరీ పెద్దపల్లి జిల్లా నుండి అధిక సంఖ్యలో తరలి వెళ్లిన మున్నూరు కాపు సంఘం నాయకులు కాంగ్రెస్ పార్టీలో చేరిన బీఆర్ఎస్ పార్టీ నాయకులు ఉద్యమకారులు కండువాలు కప్పి ఆహ్వానించిన మాజీ ఎమ్మెల్యే విజయరమణారావు పెద్దపల్లి ఎల్లమ్మ చెరువులో బోట్ ట్రయల్ రన్ త్వరలోనే బోట్ షికారు అందుబాటులోకి వస్తుందన్న చైర్పర్సన్ మమతారెడ్డి పెద్దపల్లిలో గద్దర్ జహీర్ అలీ ఖాన్ సంస్మరణ సభ వారి మరణం ప్రజా ఉద్యమాలకు తీరని లోటన్న వక్తలు పెద్దపల్లి తిలక్ నగర్ లో బ్రేక్ఫాస్ట్ విత్ జీఎస్ఆర్ కార్యక్రమం భారత రాజ్యాంగంపై ప్రతి ఒక్కరూ అవగాహన కలిగి ఉండాలి ఆల్ ఎంప్లాయీస్ వెల్ఫేర్ అసోసియేషన్ నాయకులు లయన్స్ క్లబ్ ఆఫ్ పెద్దపల్లి ఎలైట్ ఆధ్వర్యంలో కంటి శుక్లాల ఆపరేషన్ల కోసం 18 మందిని రేకుర్తి కంటి ఆసుపత్రికి తరలింపు పెద్దపల్లిలో సెప్టెంబర్ 20న సర్దార్ సర్వాయి పాపన్న విగ్రహ ఆవిష్కరణ దళిత బహుజనులు అధిక సంఖ్యలో తరలి రావాలని ఎంపీపీ బండారి సమంతి విజ్ఞప్తి ముస్లిం జర్నలిస్ట్ యూనియన్ జిల్లా అధ్యక్షుడిగా ఎండి గోస్ పాషా పెద్దపల్లి జిల్లా కేంద్రంలో తెలంగాణ పవర్ డిప్లొమా ఇంజనీర్స్ అసోసియేషన్ ఎన్నికలు అధ్యక్ష ప్రధాన కార్యదర్శులతో పాటు పలువురు ఏకగ్రీవ ఎన్నిక హనుమంతుడిపేట గ్రామంలో ఓటర్ నమోదు మరియు మార్పులు చేర్పులు సవరణ చేసిన బిఎల్ఓ గ్రామ సర్పంచ్ చిన్నకలగల గ్రామంలో మన ఊరు మన ఉష కార్యక్రమం గడప గడపకు వెళ్లి సమస్యలు తెలుసుకున్న నియోజకవర్గ ఇన్ఛార్జ్ దాసరి ఉషా